Back to news. Telangana lo ennikalu prashantanga mugisayi. Sayantram 5 gantalaku polling mugiyagane palu jatiya channellu exit polls vivaralanu velladinchayi. Aithe oka survey vivaralaku maro survey ku pontana lekunda unnai. Aithe ekkuva satham exit polls matram TRS ke ekkuva seatlu ichayi. Ika independent laku matram 10 nunchi 17 seatlu dakke chance undani cheppindi. CNN వెల్లడించిన సర్వే TRSK మెజారిటీ సీట్లు ఇచ్చింది. రెండోసారి తిరిగి అధికారం చేపట్టబోయేది అధికార పార్టీ అని చెప్పింది. మొత్తం 119 స్థానాలకు గాను TRS కు 50 నుంచి 65 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ఇక ప్రజా కూటమికి 38 నుంచి 52 సీట్లు రానున్నట్టు పేర్కొంది. బీజేపీకి 4 నుంచి 7 స్థానాలు వస్తాయని, ఇండిపెండెంట్స్ 8 నుంచి 14 స్థానాలు వస్తాయని పేర్కొంది. Republic TV survey lonu TRS adhikyata kanaparchindi. Gulabi party ki 50 nunchi 65 seatlu vastayani telipindi. Praja kootamiki 38 nunchi 52 seatlu vache avakasam unnatlu perkondi. BJP ki 4 nunchi 7 seatlu vache avakasam unnatlu telipindi. Independents 10 nunchi 17 varaku seatlu vastayani telipindi. మరోవైపు టైమ్స్ నో సర్వే కూడా టిఆర్ఎస్ కు జై కొట్టింది. కేసీఆర్ పార్టీకి అనుకూలంగా సర్వే ఫలితాలను వెల్లడించింది. కారు పార్టీకి 66 స్థానాలు ఇచ్చింది. ముందస్తు ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని తేల్చింది. ప్రజా కూటమికి 37 సీట్లు ఇచ్చింది. ఎంఐఎం కు 7 సీట్లు, ఇతరులు 2 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఇండియా టుడే సర్వేలో అందరి అంచనాలకు భిన్నంగా టిఆర్ఎస్ కు ఎక్కువ సీట్లు ఇచ్చింది. గులాబీ పార్టీకి 79 నుంచి 91 సీట్లు వస్తాయని తెలిపింది. ప్రజా కూటమికి కేవలం 21 నుంచి 31 సీట్లు వస్తాయని, బీజేపీకి 1 నుంచి 3 సీట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ఎంఐఎం కు 4 నుంచి 7 వరకు సీట్లు వస్తాయని, ఇతరులకు 2 సీట్లు కేటాయించే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణ ఎన్నికలపై 99TV నిర్వహించిన సర్వేలోనూ టిఆర్ఎస్ కు ఎక్కువ సీట్లు ఇచ్చింది. అధికార పార్టీకి 60 సీట్లు, కాంగ్రెస్ కు 40 సీట్లు, టీడీపీకి 5 సీట్లు, ఎంఐఎం కు 6, బీజేపీకి 3, ఇతరులకు 6 సీట్లు కేటాయించింది. తెలంగాణ ఎన్నికలపై న్యూస్ 18 సర్వే నిర్వహించిన ఫలితాల్లోనూ టిఆర్ఎస్ కే మెజారిటీ సీట్లు ఇచ్చింది. అధికార పార్టీకి 50 నుంచి 65 సీట్లు వస్తాయని తెలిపింది. ప్రజా కూటమికి 38 నుంచి 52 సీట్లు, బీజేపీకి 4 నుంచి 7 సీట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఇతరులు 8 నుంచి 14 వరకు గెలిచే అవకాశం ఉందని తేల్చింది. ఇక ఏపీ, తమిళనాడు, కర్ణాటకల ఫలితాలను అంచనా వేయడంలో జాతీయ సంస్థలు విఫలమయ్యాయని చెబుతున్న కాంగ్రెస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వే ఫలితాలు అన్ని సర్వేలకు భిన్నంగా ఉన్నాయి. ప్రజా కూటమికి 10 స్థానాలు అటు ఇటుగా 65 స్థానాలు, టీఆర్ఎస్ కు 10 స్థానాలు అటు ఇటుగా 35 స్థానాలు, బీజేపీకి 2 స్థానాలు అటు ఇటుగా 7 సీట్లు వస్తాయని తెలిపారు. గతంలో 8-10 అని చెప్పాను. ఇవన్నీ ప్రయత్నాలు ఫలితాలు చూసినాక 7 ఇండిపెండెంట్స్ ప్లస్ ఆర్ మైనస్ 2, ఎందుకంటే కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు, 7 ఇండిపెండెంట్స్ గెలుస్తారనుకున్నాను. కొంత అటు ఇటుగా ఈ ప్రభావాలకు ఏమైనా తేడా వస్తే ప్లస్ ఆర్ మైనస్ 2 ఇండిపెండెంట్స్ ఉంటారని చెప్పి మా అంచనా. అలాగే బీజేపీ కూడా 7 ప్లస్ ఆర్ మైనస్ 2 ఉంటుందని చెప్పి మా అంచనా. ఎందుకంటే మళ్ళీ చెప్పా కదా, ప్రలోభాల మీద కానీ లేకపోతే వాగ్దానాల మీద కానీ కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు, అందుకని కొంత ఎర్రర్ ఇవ్వాల్సి వస్తుంది. 7 ప్లస్ ఆర్ మైనస్ 2 బీజేపీ ఉంటుందని. గత 2 రోజుల్లో డబ్బు ప్రభావం విపరీతంగా ఉండడంతో ఎన్నికలకు ముందు చేసే ఫలితాలు తారుమారయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి మరో 2 రోజులు పోస్ట్ సర్వే నిర్వహిస్తే గాని సరైన ఫలితాలను అంచనా వేయడం కష్టం. ఏది ఏమైనా మరో 3 రోజుల్లో ఎవరి భవితవ్యం ఏమిటో తేలిపోనుంది.
ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.